నమస్కారండి, నా పేరు స్వాతి. చిలుకూరుపేట నియోజకవర్గంలో గంగవాడ్డు జానే కాలే సెక్రటరీ కింద వాలంటీర్గా వ్యవస్థ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు మా వాలంటీర్ వ్యవస్థ గురించి చాలా నీచంగా మాట్లాడడం అనేది మేము విన్నామండి. మరి పవన్ కళ్యాణ్ గారికి మా వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం తెలుసు అని ఇలా మాట్లాడారో మాకైతే తెలియదండి. మేము కరోనా టైంలో మేము చేసిన సేవ అనేది ఎవ్వరు, కనీసం ఒక తల్లి బిడ్డ కూడా చేయలేదండి ఆ సేవ. కానీ మేము చేసామండి అట్లాంటి సేవ అనేది. పార్టీ తరఫున వచ్చిన వాలంటీర్స్, అని పదే పదే అంటున్నారు పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు. మీకు ఇది ఇలాంటి కట్ అయితే కాదన్నయ్య, మేము పార్టీ తరఫున వచ్చే వాలంటీర్స్ అయితే కాదు, మేము సేవ చేసుకోవడానికి వచ్చాము. మేము ప్రతి ఒక్కరికి, ఒక కుటుంబంలో ఒక నలుగురు ఉంటే ఆ నలుగురికి ఏమేమి పథకాలు వస్తే ఆ పథకాల ద్వారా వాళ్ళు ఎంత సంతోషపడితే ఆ నవ్వు మేము చూసి ఆనందపడటానికి మేము చేసే సేవ. అంతేకాని ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎలాంటి ఎఫెక్షన్స్ పెట్టాలి దానికైతే మేమైతే రాలేదన్నయ్య. మేము సేవ చేసుకోవడానికి వచ్చాం పవన్ కళ్యాణ్ అన్నయ్య. దయచేసి మీరు వినాలి, ఈ వీడియో మీరు చూడాలి. మీరైతే ఈ మాటలు మాట్లాడడం కరెక్ట్ అయితే కాదు. వాలంటీర్ వ్యవస్థ కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాల్లో ఈ వ్యవస్థను మెచ్చుకొని, మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యవస్థను మెచ్చుకొని స్టడీ చేస్తున్నారు. ఇట్లాంటి వ్యవస్థ మా రాష్ట్రం కూడా వస్తే ఎంత బాగుంటుంది, ఎంత గొప్పగా చెప్పుకుంటారు ప్రజలని. మా వాలంటీర్ వ్యవస్థను మీరింత నీచంగా మాట్లాడారు. మా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎంత గొప్పగా చెప్పుకున్నారు ఈ వ్యవస్థ గురించి. అలాంటిది మీరు మాట్లాడుతున్న, మీరు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుండేది అన్నయ్య. మీరైతే మమ్మల్ని ఇట్లాంటి కరెక్ట్ కాదు. మేము చేసే ప్రతి సేవ, మీ సేవగానే తీసుకున్నాం. పార్టీ తరఫున అయితే మేమైతే తీసుకోలేదన్నయ్య. అది ఇదైతే మీరు కొంచెం గుర్తించాలి అని మేమైతే భావిస్తున్నాము. ఇంకోసారి మీరైతే ఇది ఈ వ్యాఖ్యల గురించి అయితే మీరైతే మాట్లాడొద్దన్నయ్య. దయచేసి నేను చెప్పుకుంటున్నాను, రేషన్ కానీ కరోనా టైంలో మేము చేసే ప్రతి పని మేము దగ్గరుండి మేము చేసామో మా కుటుంబం తరఫున చూశారు. మీరు ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ అయితే కాదు. అది మళ్ళీ మీరు ఇది హ్యూమన్ ట్రాఫిక్ అని ఏదో మాట్లాడారన్నయ్య. మేము ఆడవాళ్ళం అయ్యండి, మేము అమ్మాయిని కిడ్నాప్ చేసి మేమేం చేసుకుంటామన్నయ్య. పవన్ కళ్యాణ్ అన్నయ్య మేమేం చేసుకోలేం కదా, మేము పెళ్లిళ్ళు చేసుకుంటామా వాళ్ళని, పెళ్లిళ్ళు కూడా ఏం చేసుకోలేం కదన్న. మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదన్న పవన్ కళ్యాణ్ అన్నయ్య. అది ఇది ఒకసారి మీరు ఆలోచించండి అన్నయ్య. మీరు మాకు ఖచ్చితంగా క్షమాపణలు తెలియచేయాలి. అది ఇది మట్టి మేము చాలా గట్టిగా కోరుకుంటాం. మీరు మాకు క్షమాపణలు చెప్పినాక మేమైతే మా ఉద్యమాన్ని మేమైతే అసలు ఆపమే ఆపమన్న. అది వాలంటీర్ వ్యవస్థకి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలన్నయ్య. పవన్ కళ్యాణ్ అన్నయ్య, మీరు ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే వాలంటీర్ వ్యవస్థకి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పే తీరాలి. మీరన్న నాలుగు మాటలకైనా మమ్మల్ని మాకు మనసుకు తగులుకునే, మీరు చాలా క్షోభ పెట్టే మాటలు మాట్లాడారు మమ్మల్ని. ఇది మటుకి కరెక్ట్ కాదు. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారన్నయ్య, మమ్మల్ని ఇలా అంటే కరెక్ట్ అయితే కాదు.